కచ్చలూరు వద్ద మునిగిన రాయల్ వశిష్ట బోటును గోదావరి నుంచి వెలికి తీసి నేటికి ఏడాది పూర్తయింది ఎన్నో వ్యయ ప్రయాసాల కోర్చి ప్రమాదం జరిగిన ముప్పై ఎనిమిది రోజుల తర్వాత బోటును బయటకు తీశారు ఈ ప్రమాదంలో యాభై ఒక్క మంది జలసమాధి కాగా నేటికి ముగ్గురు ఆచీకి లభ్యం కాలేదు గత ఏడాది సెప్టెంబర్ పదిహేనున పాపికొండల విహారయాత్రలో జరిగిన పెను ప్రమాదం అనేక కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది రాయల్ వశిష్ట పున్నమి బోటు కచ్చులూరు వద్ద గోదావరిలో మునిగిపోయింది ప్రమాదం జరిగినప్పుడు బోటులో డెబ్బై ఏడు మంది ఉండగా కేవలం ఇరవై ఆరు మంది ప్రాణాలతో బయటపడ్డారు ముప్పై తొమ్మిది మంది చనిపోయారు మరో పన్నెండు మంది గల్లంతయ్యారు గోదావరిలో మునిగిపోయిన బోటును వెలుగుతీసేందుకు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది గోదావరి వరద ఉద్ధృతి వల్ల ప్రమాద స్థలం నుంచి బోటు కొట్టుకుపోవడంతో పాటు ఇసుక మేటలు వేయడంతో వెలుగుతీతకు ఇబ్బంది ఎదురైంది అసలు బోటు ఎక్కడుందన్నది కూడా గుర్తించలేని పరిస్థితి నెలకొంది ఇండియన్ నేవీ ఎన్డీఆర్ఎఫ్ బృందాల ప్రయత్నాలు ఏవీ ఫలించలేదు దీంతో గోదావరిలో బోటును గుర్తించి వెలికితీసే బాధ్యతను కాకినాడ బాలాజీ మెరానికి చెందిన ధర్మాడి సత్యం బృందానికి అప్పగించింది ప్రభుత్వం రివర్ కూంబింగ్ విధానంలో బోటు ఆచూకీని గుర్తించిన ధర్మాడి బృందం ఎట్టకేలకు రెండు వందల అడుగుల లోతున ఇసుకలో కూరుకుపోయిన రాయల్ వశిష్ట పున్నమి బోటును వెలికితీసింది బోటును వెలికి తీయడంతో జలసమాధి అయిన మరికొందరి మృతదేహాలు బయటపడ్డాయి కాగా ఈ ప్రమాదంలో యాభై ఒక్క మంది చనిపోగా నలభై ఎనిమిది మంది మృతదేహాలే లభ్యమయ్యాయి విశాఖకు చెందిన ఇద్దరు చిన్నారులతో పాటు మంచిర్యాలకు చెందిన యువతి మృతదేహం నేటికీ లభ్యం కాలేదు కాగా ఇసుకలో కూరుకుపోయిన బోటు వెలికితీసే క్రమంలో పూర్తిగా దెబ్బతింది ఆనాటి ఘోర ప్రమాదానికి సాక్ష్యంగా కచ్చలూరులో గోదావరి ఒడ్డున బోటు శిథిలాలు దర్శనమిస్తున్నాయి